Hello viewers, welcome back to our channel. హనుమంతుడు బ్రహ్మచారిగానే అందరికీ తెలుసు. బ్రహ్మచారిగానే ఉండాలనుకునేవారు హనుమంతున్నే ఆదర్శంగా తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా అంటే నిజమే అని చెప్పాలి. హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్ధభూమికి వెళ్లేంత వరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ధభూమిలో ఎదురైన శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. మహాభారతం అనే హిందూ పురాణంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలెన్నో చెప్పబడ్డాయి. మహాభారతాన్ని చదువుతున్న కొద్దీ ఇటువంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరక ధ్వజ హనుమంతుడి కొడుకుగానే కాకుండా సాహసోపేతమైన యుద్ధ వీరుడిగా కూడా ప్రసిద్ధి. తండ్రి కొడుకులిద్దరూ యుద్ధభూమిలో ఒకరికొకరు ఏమవుతారో తెలుసుకోకుండా యుద్ధానికి దిగినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మహర్షి వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధి చెందిన కథనం ప్రకారం ఒకసారి హనుమంతుడు ఒక నదిలో స్నానమాచరిస్తూ ఉండగా అతని శరీరంలో నుంచి పుట్టిన వేడి వల్ల అతని వీర్యం ఆ నదీ జలాల గుండా ప్రయాణించి ఒక చేపలాంటి జీవి అయిన మకరలోకి చేరింది. ఆ తర్వాత రావణుడి దాయాదులైన అహిరావణ మహిరావణులు సగం వానర ఆకారంలో సగం చేప ఆకారంలోనున్న ఈ బిడ్డని ఆ నదీ తీరంలో కనుగొన్నారు. ఆ విధంగా మకరధ్వజ జన్మించాడు. వాల్మీకి రామాయణం ప్రకారం రామలక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకువెళ్లినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరతాడు. ఇంతలో సగం వానరం సగం చేప ఆకారంలోనున్న మకరం అనేవాడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి సవాల్ విసిరాడు. హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. మకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకున్న హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారినని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒక్కసారి కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకున్నాడు. తన పుత్రుడైన మకరధ్వజుణ్ణి హత్తుకొని ఆశీర్వాదాన్ని అందించాడు. రాక్షసుల భారి నుంచి రామ లక్ష్మణులను రక్షించటానికి తనకు దారిని వదలమని తనను అడ్డుకోవద్దని హనుమంతుడు తన పుత్రుడిని అడుగుతాడు. అయితే మకరధ్వజుడు హనుమంతుడికి దారి ఇవ్వటానికి అంగీకరించడు. తన తండ్రి అని తెలిసిన తర్వాత కూడా హనుమంతుడికి అడ్డు తగులుతాడు. తన యజమాని అహిరావణ ఆజ్ఞను ధిక్కరించటానికి మకరధ్వజుడు అంగీకరించడు. రామలక్ష్మణులు బందీలుగానున్న చోటికి చేరుకునే మార్గం తెలుసుకునేందుకు హనుమంతుడికి ఒక సమస్యను పరిష్కరించమని అడుగుతాడు. కాంబోడియన్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుణ్ణి మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. ఇంకొన్ని కథనాలు హనుమంతుడి వీర్యం నదీ జలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య సువర్ణ మచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని అంటున్నాయి. మరికొన్ని కథనాలు లంకకు వంతెనను కడుతున్నప్పుడు హనుమంతుడు సువర్ణ మచ్చతో ప్రేమలో పడి తద్వారా మచ్చాను అనే బిడ్డకు జన్మనిచ్చారని అంటారు. థాయ్ కాంబోడియన్ రామాయణ కథనాల ప్రకారం రావణ సైన్యంతో జరుగుతున్న ఒకనొక యుద్ధంలో హనుమంతుడు సాహసోపేతమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు. వానరునిలాగే కనిపించిన ఆ ప్రత్యర్థి సగం చేప ఆకారంలో కనిపించాడు. భీకర యుద్ధం తర్వాత హనుమంతుడు తన వద్దనున్న ఆయుధాలతో తన ప్రత్యర్థిని ఢీకొనటానికి సంసిద్ధమవుతాడు. ఇంతలో ఆకాశంలో బంగారు వర్ణంలోనున్న నక్షత్రం విలమిల మెరుస్తుంది. ఆకాశవాణి వినిపిస్తుంది. హనుమంతుడికి ఎదురైన సాహసోపేతమైన ప్రత్యర్థి మరెవరో కాదని అతను స్వయంగా హనుమంతుడి కుమారుడేనని ఆకాశవాణి వినిపిస్తుంది. రావణుడి కుమార్తె అయిన సువర్ణ మత్స్య ద్వారా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని ఆకాశవాణి తెలియజేస్తుంది. వెనువెంటనే హనుమంతుడు తన ఆయుధాలను వెనక్కి తీసుకుంటాడు. తండ్రి కొడుకులు ఇరువురు ఒకరినొకరు గుర్తుపడతారు.